వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. పాదయాత్రలో ప్రజలతో మమేకమవుతున్నారు జగన్. వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. జగన్ నేడు 900 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రజా సంకల్ప యాత్ర 67వ రోజుకు చేరింది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. కుక్కలవారి కన్రిగ నుంచి 66వ రోజు యాత్ర మొదలుపెట్టిన జగన్ వెంకటాపురం క్రాస్, కుమ్మరబిట్ట, మోదుగుపాలెం క్రాస్, ఏర్పేడు, మేర్లపాక క్రాస్ మీదుగా చిందేపల్లి వరకు నడిచారు. చిందేపల్లిలో యాత్రను ముగించారు. శనివారం 12.8 కిలోమీటర్లు నడిచారు. మరోవైపు పాదయాత్రలో మరో మైలురాయిని జగన్ చేరుకోనున్నారు. ఇప్పటికే 896 కిలోమీటర్లు నడిచిన ఆయన 900 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనున్నారు. ఈ సందర్భంగా అక్కడొక చెట్టును నాటనున్నారు. పాదయాత్రలో దారి పొడవున ప్రజలను కలుసుకుంటూ ముందుకు సాగారు వైసీపీ అధినేత. వారి సమస్యలు, కష్టాలు తెలుసుకుంటూ నవరత్నాల పథకాల గురించి వివరిస్తూ హామీల వర్షం కురిపిస్తూ కదిలారు. 4 ఏళ్లుగా అన్ని కష్టాలే పడుతున్నామని కొందరు జగన్ ముందు ఏకరువు పెట్టారు. రేణిగుంట, శ్రీకాళహస్తి నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మైనారిటీలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ జగన్కు విన్నవించారు. త్వరలో మంచి రోజులు వస్తాయని వారికి జగన్ భరోసా ఇచ్చారు. ఇక 66 రోజులుగా పాదయాత్ర చేస్తున్న జగన్ చలి జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. శనివారం జగన్కు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఈ విషయాన్ని వెల్లడించారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే జగన్ ఆ అవసరం లేదని వారితో చెప్పినట్లు సమాచారం. ఈరోజు యథావిధిగా పాదయాత్రను కొనసాగించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మధ్యాహ్నం శ్రీకాళహస్తిలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు.